చక్కటి సందర్భంలో గౌరవనీయులు కుప్పల ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు రాష్ట్ర మంత్రి సంక్షేమ మంత్రివర్యుల గారికి, జగిత్యాల జిల్లా పార్షద్ అసోసియేషన్ తరఫున, జగిత్యాల మండల పార్షద్ అసోసియేషన్ తరఫున, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, డైసిస్ ఆఫ్ కరీంనగర్ మరియు సిఎస్ఐ వెస్ట్ చర్చ్ జగిత్యాల పక్షమున సారికి శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రము అంచెలంచెలైనటువంటి అభివృద్ధిని, అదే రీతిగా గౌరవనీయులు ఎంపీ గారు కవిత మేడం గారు ఉన్నారు, వారి నాయకత్వంలో గౌరవనీయులు సంజయ్ డాక్టర్ గారి జగిత్యాల ఎమ్మెల్యే గారి నాయకత్వంలోను, గౌరవనీయులు పూజ్యులు వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు అందరి నాయకత్వంలోను, ఎంపీపీలు ఇతర మండల గ్రామ స్థాయి అధికారులు అందరి నాయకత్వంలోను, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రము అంచెలంచెలైనటువంటి అభివృద్ధిని, అంచెలంచెలైనటువంటి క్షేమమును అన్ని వర్గాల వారికి అడుగులో అడుగేసి నడుచుకుంటారు. 2001 నుంచి పార్టీ స్థాపించిన నుంచి కేసీఆర్ అడుగుజాడలు నడుచుకుంటూ తెలంగాణ పోరాటం, తెలంగాణ సాధనలో ముఖ్యుడైన మా మిత్రుడు పోలేదు, కానీ ఎప్పుడు పిలిచినా మన మధ్య ఉండుకుంటూ ప్రజల కోసం సేవ చేసే భాగ్యం కల్పిస్తున్న మన గౌరవ ఎంపీ గారు కవిత గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు నా పక్క కాన్సెన్స్ మా అన్న రమేష్ తెలియజేస్తూ, మరి ఎన్నో రోజుల నుంచి ఉద్యమ నాయకుడిగా పనిచేసి పోయినసారి మంత్రివర్గంలో మంత్రిగా వస్తారని చెప్పి మనం అందరూ ఆశపడ్డాం, కానీ అప్పుడున్న సమీకరణలతోని మంత్రివర్గంలో స్థానం రాలేదు. అయినా తన గౌరవమైన స్థానం ఇచ్చి చీఫ్ విప్గా ఎన్నుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర నేనున్నాను ఇంకని చెప్పి ధైర్యం చెప్పి వారు ఒప్పించి చీఫ్ విప్గా ఇప్పించి ఈరోజు మొదటి దఫాన్నే మంత్రివర్గంలో చేర్చుకొని 4-5 శాఖలు ఇవాళ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అదేవిధంగా 4-5 శాఖలు ఇచ్చిన మంత్రి పెద్ద గౌరవ మంత్రి గారు. మా అన్న నాకు చాలా దాదాపు ఒక 15 సంవత్సరాల స్నేహితం. ఇద్దరం ఎమ్మెల్యే అయిన తర్వాత 2009 నుంచి అంతకుముందు టీడీపీలో ఉండకు కూడా ఎమ్మెల్యేలాగా ఉన్నాం, కానీ మితుభాషి, ఎక్కువ మాట్లాడు, కోపం అంటే రాదు, ఎవరినైనా ఏలుబడి చూపాడు, ఎవరితో ఒక మాట తిట్టే మనిషి కాదు. మీ అందరి గురించి తన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ మంచితనమే ఇవాళ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించేది. మేమందరం 4 సార్లు గెలిస్తే మాకంటే 2 సార్లు ఎక్కువ, 6 సార్లు ఇక్కడికి మంటే అక్కడికి పోయి హిమ్మతి గెలిపించి ఇవాళ తగిన న్యాయం జరిగి తగిన స్థానం తనకు దొరికినందుకు మేమందరం కూడా తనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వారికి ఇచ్చి ఇవాళ వారి మంచితనాన్ని, వారికి ఉన్న అనుభవాన్ని ఇచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారికి పట్టం కట్టినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి మా ఎంపీ గారు కూడా వారికి మంత్రివర్గంలో అవకాశం వచ్చిన కోసం సహాయశక్తుల తన వంతు కృషి చేసి ఇలా సీనియర్ నాయకుడు కనుక తనకు గీయాలని చెప్పి గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు ఇలా ప్రయత్నం చేసి వారికి ఇప్పించినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సరే అయిన న్యాయం జరిగింది, ఎందుకంటే ఒక దళిత బిడ్డ చిన్న నుంచి పైకి వచ్చి కష్టపడి పైకి వచ్చి ఉద్యమ నాయకుని ఎంబడి ఉండి ఉద్యమం నడిపించి ఇవాళ ఉద్యమంలో ముందుండి ఇవాళ తగిన న్యాయం జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. రేపు అందరం ప్రజల తరఫున, నా నియోజక ప్రజల తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక చిన్న విషయం మీకు తెలియదు కాదు, మొన్న మీరందరూ అఖండ మెజార్టీతోని డాక్టర్ సంజయ్ గారిని గెలిపించారు, ఇక్కడ 60,000 మెజార్టీతో గెలిపించారు. ఇవాళ అంతకంటే ఎక్కువ 20,000, రేపు ఎట్లా అన్ని పార్టీలకు కూడా మెజార్టీ రాదు, రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ మెజార్టీ రాదు, మన అవసరం పడుతుంది. మన తటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రిగా స్థాపించారో ఆ ఫెడరల్ ఫ్రంట్తోని తప్పక మనకు మంత్రిగా అవకాశం ఉంది కనుక మనందరం అదే దృష్టిలో పెట్టుకొని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా జగ్తాల యొక్క ప్రజలందరినీ పక్క పక్కగా మీరు నేను కనుక మీరు నాకు నాకు మీరు అన్నట్టు మీ దగ్గర ఎక్కువ చేస్తే మా వాళ్ళకు కూడా చెప్పి ఉత్సాహం చెప్తా. అరే జగ్తాల చూడరు బాబు, 60,000 వచ్చినాయి, మరి 31,000 వచ్చింది మొన్న, ఇంకెక్కువ రావాలని చెప్పండి. ఎత్తున మెజార్టీ ఆ 5 నిజవర్గాల కంటే కూడా ఈ 2 నిజవర్గాలు ఎక్కువ మెజార్టీ తెప్పించి ఎంపీ గారిని మనం లోక్సభకు పంపించి మంత్రిగా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఈశ్వరరావు గారి నాయకత్వం మన కవిత కది గౌరవ ఎంపీ గారికి, అదేవిధంగా సహచర నా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు తవణం. ఈశ్వరన్న మృదు స్వభావం, చాలా మంచి, మాటలు తక్కువ,
పని ఎక్కువ అన్నది. నా జీవితంలో 14లో నాకు అవకాశం రానప్పుడు తమ్ముడు చాలా ఓపికగా మంచిగా ఉన్నావు, ఇట్లనే నువ్వు కొనసాగితే పెద్ద సార్ ఆశీస్సులు మా అందరు ఆశీస్సులు ఉంటాయి తమ్మి, జాగ్రత్తగా పని చేసుకుంటూ పోవాలి, అవకాశాలు అవే ఆ వాటంతట వస్తాయని చెప్పి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ఎప్పటికప్పుడు నాకు సలహాలు ఇచ్చి ఇట్లుండాలి తమ్మి, ఇట్లా నడవాలి తమ్మి అని చెప్పి నాకు ఒక పెద్ద దిక్కయి, పెద్ద అన్నయ్య పెద్ద పాత్ర పోషించినటువంటి ఇవాళ మా పెద్దన్న మరి సంక్షేమ శాఖ అంటే దాదాపు అన్ని ప్రజలందరూ కూడా అంటే బీసీలు ఎస్సీలు మైనార్టీల ప్రతి సామాజిక వర్గాలు అన్ని సబ్బండ వర్ణాల సంక్షేమం అంతా అన్న దగ్గరనే ఉన్నది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు కనుక 80% మంది ఒకటి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మీ అందరికీ. తప్పకుండా మనందరం ఒక 100,000 మెజార్టీ ఇస్తాం కదా, ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాలి. థ్యాంక్ యూ మీ అందరికీ. అంతేకాకుండా మరి ఇవాళ దళితుల జీవితాలు బాగుపడాలి, ఎవరైతే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా ఇవాళ కేసీఆర్ గారు పరిపాలన చేస్తూ ఉన్నారు, మరి గతంలో దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసిండ్రు, కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే చదువుతో మాత్రమే అవుతుందని చెప్పి మరి అంబేద్కర్ సూచించిన మేరకు ముఖ్యమంత్రి గారు KG-2 PG విద్యలో భాగంగా ఇవాళ 562 గురుకుల పాఠశాలలు ప్రారంభించి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందుతూ ఉంది. మరి అంతేకాకుండా ఎస్సీలు విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం లేదు, మరి అటువంటి వారికి 20,00,000 రూపాయలను చేయితనిచ్చి ఇవాళ అమెరికా లాంటి దేశాలలో చదవడానికి గొప్ప అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక 20% 30% సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకునే గత ప్రభుత్వాలు, కానీ మన ముఖ్యమంత్రి గారు దళితుల జీవితాలు బాగుపడాలని చెప్పి మరి గొప్పగా 2వ సారి బీజేపీని ఎక్కించినాం, ఇట్లా కంటిన్యూషన్గా ఒకరి మీద ఒకరు వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళే పరిపాలన చేశారు, కానీ నిజంగా దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం ఆ 2 పార్టీలు కూడా ఏమి చేయలేకపోయినాయి. కనుక ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆశయాలను మరి దేశవ్యాప్తంగా దేశ ప్రజలు కోరుకుంటున్నారు కనుక దానికి అనుకూలంగా రేపు రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉండబోతున్నాయి. మన అన్న విద్యాసాగర్ అని చెప్పిండ్రు, తప్పకుండా మన కవితక గారికి మన ఒక మంత్రిగా తప్పకుండా కేంద్రంలో చూస్తామని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నా. కనుక మంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. కొప్పుల ఈశ్వర్ గారు వాస్తవంగా ఏదైనా సమస్య ఉన్నా కానీ అసెంబ్లీలో కూడా వారు చీఫ్ విప్గా చూసినాం, అందరికంటే మొట్టమొదటగా చాలా నెమ్మదిగా ఆలోచన చేసి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఇతర విప్పులకు మంత్రులకు సహకరించి చేసినటువంటి కార్యక్రమం అత్యంత గొప్పగా గతసారి చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనం అందరం ఇవాళ తెలియజేసుకోవాలి. అట్లనే అట్లాంటి మరి నిబద్ధత దూరదృష్టి ఉన్నటువంటి నాయకుణ్ణి తెలంగాణ ఉద్యమ నేతను కార్మిక నేతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్యులుగా వారికి స్థానం ఇవ్వడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయంగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక వెళ్ళినటువంటి నా సహచర మరి శాసనసభ్యులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు ఇవాళ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు కవిత గారు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంతకుముందు ఎవరో మాట్లాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మగా పరిచయం అయిందంటున్నారు, ఆ దశ అయిపోయిందని అనుకుంటున్నా. బతుకమ్మను పరిచయం చేసేసారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా. ఇప్పుడు బతుకు తెరువు ఈ భారతదేశానికి ఏంది అనే విషయం మీద వాస్తవంగా కవిత గారు పనిచేస్తున్నారు. వారు చేసేటువంటి ప్రసంగాలు కానీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గుణాత్మకమైన మార్పు అంటారో ఆ గుణాత్మకమైన మార్పును ఎట్లా తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని రంగాలలో విద్యారంగంలో మరి
మహిళా రంగంలో అన్ని రంగాల్లో కూడా చేసే విధంగా వారు కృషి చేస్తున్నటువంటి సందర్భం. వారికి కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు గొప్పగా వచ్చే ఎన్నికలలో అందరం కూడా కష్టపడి భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపిస్తామని చెప్పి వారికి తెలుసు. మన సంస్కృతిని, కళల్ని, సాంప్రదాయాలని, సామాజిక సమస్యలపైన అనేక పోరాటాలు సామాజికంగా సామాజిక కోణలో ఆలోచిస్తూ సామాన్య ప్రజలని హక్కును జరుచుకునే మనస్తత్వం ఉన్నటువంటి సోదరి కవితక్క గారు, శాసన సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, వేదిక పైన ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఉద్యమకారులు, ప్రెస్ మిత్రులు, అందరి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. నిజంగా ఈశ్వరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకంటే ముందు సామాజిక పోరాటాలతో అనుబంధం ఉన్నటువంటి అన్న ఒక సామాజిక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు తన ఊహ తెలిసినప్పటి నుంచి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, వాళ్ళ బాగుగోరి, వాళ్ళ అభ్యున్నతి కోసం కొట్లాడి అనేక పోరాటాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఒక ఉద్యమ కార్యకర్తగా ఆ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగులో అడుగై తన వెనువెంటే ఉండి అనేక ఉద్యమాలలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని ఇవాళ మొదటి నుంచి కూడా ఆరు సార్ల ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఇవాళ మన జిల్లాకి నిజంగా మొట్టమొదటిసారి మన తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఒక సామాన్యులకు అందించే విధంగా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు అవి ఆ ప్రభుత్వ పదాలు అనుభవించే విధంగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి అమలు చేసే విధంగా ఖచ్చితంగా మీ నాయకత్వంలో అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇవాళ మన కవితక్క గారు అనేక కార్యక్రమాలలో ముందుండి మనందరి కూడా ఆదృతి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్కారం తెలియజేస్తున్నాను. కొప్పుల ఈశ్వర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించి ఉద్యమాన్ని మొదలుపెట్టిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి క్రియాశీల కార్యకర్త. స్వాభావికంగా మృదు స్వభావము, సౌమ్యుడు, మృదుభాషి, కానీ కార్యాచరణ పరంగా ఆయన సైలెంట్ కిల్లర్. నేను ఒక కార్యక్రమం సందర్భంగా వారికి సైలెంట్ కిల్లర్ అని చెప్పి నేను ఆయన పేర్కొనడం జరిగింది. 2010 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి శాసనసభ్యులను రాజీనామా చేయమని కోరినప్పుడు అందరూ రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఆశీర్వాద సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించినప్పుడు మొట్టమొదట కరీంనగర్ జిల్లాలో ఎక్కడ మనము ఆశీర్వాద సభ పెడదా, ఆ సమస్యల పరిష్కారం లోపల మీరు కవితక్క గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో ఆ సమస్యల పరిష్కారంలో మీరు నిమగ్నం కావాలని, కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. పూర్తి విశ్వాసం ఉంది. మరి ఈ రకంగా పార్టీని
బలోపేతం చేయడంలో ఈ జగిత్యాల జిల్లాలో ఎన్నోసార్లు పర్యటించి వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ భానుప్రసాద్ రావు గారిని మాట్లాడవలసినటువంటి పెద్దలు ఎవరనుకుంటుంది, ఎవరు కూడా ఊహించనటువంటి రీతిగా ప్రథమంగా పార్లమెంటులో కాలు పెట్టి మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రసంగాలు చేసి దేశమునంతా అబ్బురపడేటట్టుగా, ప్రసంగం అంటే కవిత ప్రసంగమైనట్టుగా, కవితక్క ప్రసంగమైనట్టుగా ఆ ప్రసంగాలు చేసిన తర్వాత దేశంలో బెస్ట్ లేడీ పార్లమెంటేరియన్గా ప్రశంసలు పొందినటువంటి మన పార్లమెంట్ సభ్యురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు, ఇక వేదికలు అలంకరించిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, శాసన పరిషత్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు క్యాప్షన్ పెట్టి వార్తలు సేకరించడానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ప్రసార మాధ్యమాలందరికీ కూడా నమస్సుమాంజలు. చాలా గర్వం అనిపిస్తుంది ఈశ్వరన్న. నేను ఈశ్వరన్న చూసినప్పటి నుంచి కూడా ఒక సౌమ్యుడు, మంచి శాసనసభ్యుడు, దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రజల మనిషిగా పేరుగాంచినటువంటి శాసనసభ్యులు శ్రీ ఈశ్వర్ గారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమించిండు, ప్రజలలో మమేకమైనటువంటి యొక్క వ్యక్తి ఎవరు, అవినీతి రహితంగా ఆశ్రిత పక్షపాతాన్ని మచ్చు లేకుండా బంధుప్రీతిని ఆమెను దూరంలో పెట్టేటట్టుగా స్వచ్ఛమైన పాలన ఇచ్చేటువంటి మంత్రి ఎవరా అని మొత్తం చూసి చూసి ఎన్ని రోజులు చూసిండు, సుమారు 3 మాసాలు చూసిన తర్వాత శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని సంక్షేమ శాఖ మంత్రిగా చేసిండు. కాబట్టి మనమందరం గర్వపడాలి. అందులో జగిత్యాల పట్టణానికి, జగిత్యాల జిల్లాకు ఎన్నడూ కూడా మనం అనుకోలే. జగిత్యాల జిల్లా చేస్తా అనేటువంటి మాట గతంలో ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పలే. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే ఆ రోజు మన దగ్గరికి వచ్చినాడు, జగిత్యాల జిల్లా చేస్తా అనేటువంటి ఒక మాట చెప్పినాం. మళ్ళీ ఏనాడు కూడా నేను మనోధైర్యం కోల్పోకుండా అన్నా నీ వెంట నేనున్నా, మన పార్టీ ఉంది, మన నాయకులు ఉంటారని చెప్పుకుంటూ ఎప్పుడు ఎవరు ఉన్నా కానీ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నా కానీ, జగిత్యాలలో మా సంజయన్ ఉన్నాడు, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు సంజయన్ను కలవండి, వారి బలోపేతం చేయండి, సంజయన్ ఎప్పుడొచ్చినా పనిచేసి పెట్టండి జగిత్యాల నియోజకవర్గం గురించి అని చెప్పి అందరికి కూడా నన్ను పరిచయం చేస్తూ ప్రోత్సహిస్తూ, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గానికి 1200 కోట్ల నిధులు సాధించి పెట్టిన మన ప్రియతమ నాయకురాలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా మరి మన పెద్దలు ఈశ్వరన్న వారు కూడా ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉండి హెడ్ క్వార్టర్లో ఎప్పుడు వచ్చినా కానీ నన్ను పలకరిస్తూ, సంజయ్ మంచిగా ఉన్నావా, 15 ఆగస్టు ఉన్నదంటే నువ్వు రా, కిలాల నా పక్కన కూర్చో, ప్రోటోకాల్ ఉన్నది లేదని చూడకు అని చెప్పి ఆ రకంగా వారు, అదేవిధంగా ఇక వేదిక పైన అందరూ కూడా ఎంతో ప్రోత్సహించారు. ఎన్నో కార్యక్రమాలు వచ్చారు, సమయం లేదు కాబట్టి చెప్తున్నా కానీ, ఇవాళ సంజయ్ కుమార్కు 61,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, 62,000 వచ్చిందంటే అది ఒకటి మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం, రెండవది కవితక్క గారు, మిగతా ఈశ్వరన్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఉమక్క, ఇక్కడ స్థానిక నాయకులు, వేదిక పైన నాయకులు, ముందున్న నాయకులు, పాత్రికేయ మిత్రులు, అధికారులు, కార్యకర్తలు, యువత, మహిళలు, మీ అందరి సహకారం అని చెప్పి నేను మనస్ఫూర్తి అవుతున్నా. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఇదే మొదటి సభ, ఇక్కడ కూడా సన్మాన సభలు కానీ అక్కడ కూడా నేను అటెండ్ కాలే, మామూలుగా రొటీన్గా ఊర్లలో తిరుగుతూ ఉన్నాం 2 నెలల నుంచి, ఇదే మొదటి సభ కాబట్టి ఈ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆనాడు జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టాలని ఈనాటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన కేటి రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సభలో ఆనాడు చెప్పిన నేను ఒకటే మాట, నేను ఈ 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, తర్వాత కూడా
ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి కానీ మన నాయకులకు కవితకు కానీ రామన్నకు కానీ ఎవరికి కూడా మచ్చ రాకుండా నేను చూస్తానని చెప్పి మాట ఇచ్చిన గులాబీ జెండా ఎగరేస్తున్నాం. నేను మా చిన్న మచ్చ రాకుండా చూసినా మాత్రం నేను ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా నేను పూర్తిగా నమ్ముతూ ఇక ముందు కూడా పార్టీ కోసం పనిచేస్తూ మన నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మన కవితక్క గారికి కానీ మన పార్టీకి కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి సంజయ్ నిలబెడితే ఇది అయిందని చెప్పే మచ్చ రాకుండా నా ప్రవర్తన కానీ నా బిహేవియర్ అన్నీ ఉంటాయని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. హృదయపూర్వకం మరి జగిత్యాల నియోజకవర్గానికి ఇప్పటికి ఎన్నో నిధులు ఇచ్చారు, ఇంతకుముందే చెప్తా ఉన్నారు. జగిత్యాల చాలా ప్రముఖ నియోజకవర్గం అని, నియోజకవర్గం అనగానే ఏదో ఉన్నదని కాదు, ఉత్తర తెలంగాణలోనే మొదటి నుంచి కూడా మనకు తెలుసు జియోగ్రఫికల్ కానీ ప్రతి దాంట్లో భౌగోళికంగా సెంటర్ ఉన్నది. ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టిన నాడు కూడా చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర నుండి పెడితే ప్రతిది ఇక్కడ ఉండేది. వ్యాపారాలు కానీ వైద్యంలో కానీ కరీంనగర్కు దాదాపు ధీటుగా ఉండే, మరి అట్లాంటి దాన్ని కేసీఆర్ గారు ఎప్పుడో గుర్తించి 2006లోనే ఉద్యమ కాలంలో జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. మాటిచ్చిన ప్రకారం ఇవాళ జిల్లా చేసాం. కానీ ఇక్కడ పరిస్థితులు గతంలో ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం వల్ల మరి నేను ఇవాళ జగిత్యాల మేధావులను విద్యావంతులను ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నా. ఇవాళ చూస్తే కోరుట్ల పట్టణ వైశాల్యం కంటే కూడా మన జగిత్యాల వైశాల్యం తక్కువ. ఈ మున్సిపాలిటీలో 40% ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టినాయి. అయితే అన్నగారికి నమస్కారం పెట్టాలి లేకపోతే తమ్ముని సంగతి ఏందో చూడాలి, అట్లయితే కట్టుకోవచ్చు. అది పరిస్థితి జగిత్యాలన. దాంతో ఇవాళ పట్టణం 89లో మాస్టర్ ప్లాన్ వచ్చిందంటే ఇవాళకి కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉంది. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ఎప్పుడు పత్రికలలో రాస్తూ ఉంటారు యావర్ రోడ్డు వెడల్పు చేయాలి అని చెప్పి, యావర్ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి నేను కూడా సభాముఖంగా మంత్రి గారిని మరియు కవితక్క గారిని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకో ఉంటున్నా. ఇక్కడున్న ఇంపార్టెంట్ ఇష్యూలలో ఒకటి మెడికల్ కాలేజ్, దానికంటే ముందు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిలబడడానికి కూడా స్థలం లేదు హాస్పిటల్లో. రెండవది ఈ యావర్ రోడ్డు, మూడవది అన్నిటికంటే ముఖ్యంగా ఓవరాల్గా మనం పట్టణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇప్పటికే 50 కోట్లు ఇచ్చింది కాబట్టి, అదేవిధంగా కొత్త మాస్టర్ ప్లాన్ ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పటికే గౌరవ ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తెలంగాణలోని 20-30 మున్సిపాలిటీలకు చేయమని చెప్పి ఇప్పటికే ఒక కన్సల్టెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా మంచి పట్టణాన్ని నిర్మించే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుల సహకారం కూడా తప్పకుండా మనందరం తీసుకున్నాం, వారికి ఉంటుంది అని చెప్పి కూడా పూర్తిగా ఆశిస్తూ, ఇక మిగతాది మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ముఖ్యమంత్రి గారు పలుమార్లు చెప్పారు చెరువులన్నీ కూడా కెనాల్కి అనుసంధానం చేస్తామని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయని. సో ముఖ్యమంత్రి గారి ఏదైతే వారి విజన్ ఉందో వారి ఆలోచన విధానం ఉందో దానికి అనుగుణంగా ఎంపీ గారు అదేవిధంగా మన మంత్రివర్యులు ఇప్పుడు మన ఈశ్వరన్న సహకారం తీసుకొని తప్పకుండా జగిత్యాల నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో చేస్తూ వారిని కూడా నేను కోరుతూ ఈరోజు ఈ చిన్న సన్మాన కార్యక్రమానికి పిలవగానే వచ్చిన గౌరవ పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి ఈశ్వరన్నకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో హాజరైన వేదిక పైన ఉన్న పెద్దలను కవితక్క గారికి, శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు, చైర్మన్ శ్రీమతి ఉమ్మక్క గారికి, మా బాబన్నకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై జై తెలంగాణ. మరి అందరు ఇప్పటి జై తెలంగాణ జై తెలంగాణ. ఇవాళటి గౌరవ ఆత్మీయ సన్మాన సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇవాళటి ముఖ్య అతిథి మనందరం ఎంతో ప్రేమతోని గౌరవంగా సన్మానించుకుంటున్నటువంటి పెద్దన్న, జగిత్యాల జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన ఈశ్వరన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్న గారికి, కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ అన్న గారికి,
జెడ్పీ చైర్పర్సన్ గారు కుల ఉమా, మరి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈశ్వరన్నకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెడితే, ఏప్రిల్ 27 నాడు కేసీఆర్ గారు పార్టీ పెడితే, కరెక్ట్గా 5వ రోజు ఈశ్వరన్న పార్టీలో చేరడం జరిగింది. 2001లో అసలు రాష్ట్రం వస్తుందో రాదో తెలియదు, పార్టీ ఏమవుతుందో తెలియదు, ఎమ్మెల్యేలు గెలుస్తామో లేదో తెలియదు, పదవులు వస్తాయో రాదో తెలియదు, ఉద్యమంలో ఏం జరుగుతుందో నమ్మకం లేదు. కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి, తెలంగాణ బిడ్డల కోసం పోరాటం చేయాలి. కేవలం అదొక్కటే విషయాన్ని మనసులో పెట్టుకొని మరి ధైర్యంగా బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ గారికి మద్దతుగా కేవలం 5 రోజులు పార్టీ పెట్టగానే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వరన్న గారు. 2001 కన్నా ముందే దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అన్న చెప్తున్నది ఇందాక, నేను 76 నుండే రాజకీయాలలో ఉన్నాను, నేనైతే అప్పటికి పుట్టను కూడా పుట్టలేదు, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు రాజకీయాల్లో ఉండడం అంటే సామాన్య విషయం కాదు. ఎప్పుడు కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇట్లా 10 మందిని కూర్చుంటే కాదు ఒక మాట చెప్తారు, ఏమనంటే చాలామంది రాజకీయాలలోకి వస్తారు, రాగానే ఏదో చిన్న పదవి వస్తుంది, పదవి రాగానే నిన్నటి దాకా అందరినీ అన్న తమ్మి అన్నోడు మాట మారిపోతుంది, పిల్లారి నుంచి పేరు పెట్టి పిలుచుడు శురు అవుతుంది, ఇస్త్రి మంచిగా గంజి పెట్టిన కద్దరంగు వేసుడు, కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుడు, కింద క్యాన్వాస్ వైట్ క్యాన్వాస్ షూ వేసుడు, మరి మొత్తానికి మొత్తం వ్యక్తి నిన్నటిదాకా ఉన్న వ్యక్తి అసలు వీడేనా కాదా అని గుర్తుపట్ట రాకుండా అవుతుంది పరిస్థితి అని అందరికీ చెప్తారు సార్. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు కేసీఆర్ సార్ మాకు. ఎందుకోసం చెప్పారంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మిమ్మల్ని కండ్లల్లో పెట్టుకొని కాపాడుకుంటారు, గెలిపించుకుంటారు, కానీ గెలిచిన తెల్లారి మీరు మారద్దు. గెలిచిన తెల్లారి కూడా గెలవక ముందు ఎట్లున్నారో ప్రజలతోని అందరితో ఎట్లున్నారో, ఎవరినైతే గెలవక ముందు అన్న అన్నవో గెలిచినాక కూడా అన్న అన్నోడు గొప్ప నాయకుడు అవుతాడు, కానీ గెలవంగానే కళ్ళు నెట్టికెక్కినోడు గొప్ప నాయకుడు కాదు అని పదే పదే మా అందరికీ చెప్తారు కేసీఆర్ గారు. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులం కాదు, తెలంగాణ ప్రజల సేవకులం. అందుకోసమే కేసీఆర్ గారు పార్టీ పెట్టింది, అందుకోసమే ఇంతమందికి అవకాశాలు ఇచ్చింది, అందుకోసమే మీరు అందరు కూడా ఓట్లేసి గెలిపించింది. ఆ విషయం అందరికీ నరనరాన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిండా ఉంటుంది. దానికి కొప్పుల ఈశ్వరన్న బెస్ట్ ఎగ్జాంపుల్. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచడంటే సామాన్యమైన విషయమా? ఒక్కసారి సర్పంచ్ గెలిస్తే మళ్ళా ఊర్లో ముఖమెత్తుకొని తిరిగేటట్టు పనిచేసిన వాళ్ళే తక్కువ కనపడతారు, అరుదుగా ఉంటారు. 2-3 సార్లు సర్పంచ్ గెలిచిందంటే ఆయనకు ప్రపంచ స్థాయిలో సన్మానం చేయొచ్చు, అటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాలలో. అంటే రకరకాల అంశాలు ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పనులు చేయగలిగినవి ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఏదున్నా దండం పెట్టి అన్న తమ్మి అని కలుపుకొని పోయి మొత్తం అందరికీ ప్రయోజనం చేకూర్చేటటువంటి పనులు చేసి పెట్టిన ఆ ఓపిక ఉన్నోడే నాయకుడు అవుతాడు, ఆ నిబద్ధత ఉన్నోడే నాయకుడు అవుతాడు. అన్నిటికన్నా ఎక్కువ జవాబుదారితనం ఉండాలి. అంటే ఇవాళ ఓట్లేయించుకొని తెల్లారి గుళ్ళంటే కాదు కదా, ఓట్లేయించుకుంటే ఆనాడు చెప్పిన మాటలు మళ్ళా ప్రజలకు చేయాలి, అటువంటి జవాబుదారితనం ఉండాలి. అవన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వరన్న గారు. నేను ప్రత్యేకంగా బాగా అభిమానించేటటువంటి విషయం ఏంటంటే ఈశ్వరన్న దగ్గర తొక్కుడు కొండకున్నంత ఓపిక ఉంటుంది అన్నది. ఎవ్వరు ఏమన్నా చెప్పని, ఆయన మాత్రం తొనకడు. నేను చూడలే ఈశ్వరన్న ఆవేశపడేది, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాయని అంత ఓపికతో ఉంటాడు మనిషి. మరి అటువంటి ఓపిక ఆ భగవంతుడు ఇవాళ ఈ జగిత్యాల నియోజకవర్గంలో మా యూత్ విద్యార్థులు చాలామంది 70% సర్పంచులు గెలిచారు, వాళ్ళందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొప్పుల ఈశ్వరన్న ఆదర్శంగా తీసుకుంటే మీ యొక్క రాజకీయ జీవితం 30 సంవత్సరాలు దోకా లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరన్న ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కొత్తగా సర్పంచులుగా ఎన్నికైనటువంటి వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషి కాదు రాజకీయం అంటే, బాగా ఓపికతోని అండర్స్టాండింగ్తోని ఎన్నో విషయాలు సమగ్రంగా స్టడీ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి సందర్భం. మరి అటువంటి అన్నను మన జిల్లాకే పద్ధతి కానీ ఇవ్వాలనుకుంటలేము మనం. జగిత్యాల జిల్లా ఏర్పడ్డట్టు నాడే
అందరం కూడా చెప్పినాం జగిత్యాల జిల్లా అన్న నాయకత్వంలో నడిపిస్తామని. అన్న మంత్రిగా లేనప్పుడు కూడా అందరూ శాసనసభ్యులందరూ కూడా అన్నగారి చేతుల మీదనే జెండా ఆవిష్కరణ కావాలని చెప్పి కేసీఆర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి మరి వారి చేతుల మీదనే ఇదివరకు మనం జగిత్యాలలో జెండా ఆవిష్కరణ కూడా చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే ఏనాడో పదవులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే వారి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించి మన్నించి వారి నాయకత్వంలో ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్దామని చెప్పి అందరం కూడా మరి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందే నేను చెప్పినట్టుగా రాజకీయాల్లో జవాబుదారితనం ఉన్న వాళ్ళనే ప్రజలు ఇష్టపడతారు. మరి నిన్నగాక మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో మనం ప్రజలకు చాలా వాగ్దానాలు చేసాం. ఏంటిది పెన్షన్లు డబుల్ చేస్తామన్నాం, అందరికీ కూడా మరి రైతు రుణం రైతు బంద్ ఏదైతే ఉందో 4,000 5,000 చేస్తామని చెప్పినాం. అట్లా రకరకాల మనం హామీలు ఇచ్చుకుంటూ వచ్చినాం. మరి ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో అన్నిటికీ అన్ని హామీలను కూడా కేసీఆర్ గారు పొందుపరిచి పెట్టడం జరిగింది. ఒక పక్క కేసీఆర్ గారు, ఇంకొక పక్క కొప్పులీశ్వరన్న గారు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందుతూ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగే విధానాన్ని మరి మనకు నేర్పిస్తూ ఉన్నారు. అన్నకు వచ్చినటువంటి అన్ని శాఖలలో నేను బాగా ఇష్టపడి వారి కోసం కష్టపడి పనిచేసేటటువంటిది వికలాంగుల సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ. అన్నకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్లకు. ఇదివరకు కూడా 5 సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వికలాంగుల సంక్షేమం మన రాష్ట్రంలో కొనసాగింది. అదే ఊరబడిని కొనసాగిస్తూ ఇంకొక అడుగు పెద్దగానే వేస్తూ వికలాంగులకు ప్రత్యేకించి జగిత్యాల జిల్లాలో శ్రద్ధ పెట్టి మరి ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం సంక్షేమం అన్న దగ్గరనే ఉన్నది. మన జగిత్యాలలో ఉండేటటువంటి అందరం కూడా ఏ పని ఉన్నా ఇక అన్న దగ్గరనే ఉంటాం, అందులో వేరే ఆలోచన లేదు. సంజయ్ అన్న నాకు 2-3 పనులు చెప్పిండు, హాస్పిటల్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నారు. ఏదున్నా వయా ఈశ్వరన్న నాకు ఒక కళ ఉండే 5 ఏళ్ల కింద సంజయ్ అన్నని ఎమ్మెల్యేగా చూడాలని, ఆ కళ నెరవేరింది. మరి వారికి ఫస్ట్ మీటింగ్ నుంచి చెప్తున్నా నేను, ఆనాడు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి మీటింగు ఇక్కడనే మరి ఎక్కడ పెట్టినామో బహుశా ఆ హాల్లో చెప్పిన నేను, అన్న టెన్షన్ పడకు ఎమ్మెల్యే ఎవరన్నా ఉండని, నాకైతే నువ్వే ఎమ్మెల్యే అన్న, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే చేస్తామని చెప్పినాం. అన్నట్టుగానే ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదించి వారిని అసెంబ్లీకి పంపడం జరిగింది. మరి మీ యొక్క మేలుని మీరు మా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని ఇవాళ యావత్తు జగిత్యాల జిల్లాను కూడా గులాబీమయం చేసినటువంటి ప్రజల ప్రేమని వారి యొక్క రుణాన్ని తప్పకుండా కూడా కష్టపడి తీర్చుకుంటాం. ఈశ్వరన్న నాయకత్వంలో పనిచేసి జగిత్యాల జిల్లాను మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో 2వసారి ఎన్నికలు జరిగి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి వర్యులుగా మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా నుండి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి సేవ అందించే విధంగా ఉండేటువంటి శాఖను కేటాయించి మనస్ఫూర్తిగా దీవించి పంపినటువంటి గౌరవనీయులు మన ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ వర్యులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు సంక్షేమ రంగాన్ని నాకు కేటాయించడం జరిగింది. సంక్షేమం అంటేనే తెలంగాణ రాష్ట్రం, సంక్షేమం అంటేనే కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఎందుకంటే 42,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదంటే అది అతిశయోక్తి కానే కాదని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మరి అంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అదేవిధంగా
ఆ ఫలాలను 4.5 సంవత్సరాలలో ప్రజలందరికీ అందే విధంగా చర్యలు తీసుకున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాళ్ళు ఇటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే ఉంటుందా అని ఊహించినటువంటి ప్రజలను మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. దాని ఫలితంగానే తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి అఖండమైనటువంటి మెజారిటీనిచ్చి మొన్న 2వసారి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేటువంటిది మన ప్రభుత్వానికి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానానికి ప్రజలిచ్చినటువంటి గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారంలో సోదరిమణి ఎంపీ కవిత గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల అనేకమైనటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలను మనం సాధించుకోగలిగినాం. ప్రధానంగా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. అదేవిధంగా కొద్ది సమయంలో ఏ విధంగానైతే మనం 24 గంటల కరెంటును జయించి తెలంగాణ ప్రజలకు అందించగలిగిందో కేసీఆర్ గారు, సాగునీటి రంగాన్ని కూడా మరి రేపు యావత్ తెలంగాణ రైతాంగానికి అందించేటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న నీటి వనరులను కూడా ఉపయోగించుకునే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రోళ్లవావు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించినటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. మన ఎంపీ గారి కవిత గారి చొరవ వల్ల బోర్నపల్లి వంతెన కావచ్చు, ఈ పట్టణంలో 4160 మరి ఇండ్లను ఒకేసారి నిర్మాణం చేయడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలకు కావలసినటువంటి నిధులన్నీ కూడా వెచ్చించి మరి ఒక్కొక్క మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులను వెచ్చించి మరి అభివృద్ధి పథంలో నడిపించేటువంటి ప్రయత్నంలో భాగం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఏరియా హాస్పిటల్లో గతంలో చూస్తే ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉండే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కూడా అనేక సౌకర్యాలు కల్పించడంలో, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడంలో మన ఎంపీ గారి యొక్క చొరవ మనము మరి ఈ సందర్భంగా మరవరానటువంటిది. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలా చాలామంది ఎంపీలను మనం చూస్తాం కానీ వాళ్ళు సాధారణమైన ఎంపీలుగానే పరిగణనలోకి తీసుకుంటాం, కానీ మన నిజామాబాద్ ఎంపీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా వయసులో చిన్న అయినప్పటికీ కూడా కవిత కాని పిలుచుకుంటాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటినటువంటి సోదరిమణిగా మనం చెప్పుకుంటాం. వారిని మనం ఒక సాధారణ ఎంపీగా చూడం, సాధారణ ఎంపీగా చూడం, ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారి యొక్క కూతురు కాబట్టి ఈ జగిత్యాల జిల్లాలో వారు ఉండడం వల్ల ఇక్కడ మనకు ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఉన్నట్టుగానే భావిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందంటే ఇందాకనే మనల్ని మాట్లాడినప్పుడు చెప్పిండ్రు ఇంకేం కావాలి, ఏం చెప్తే అది జరుగుతూ ఉన్నది, ఏది కావాలంటే అది ఇక్కడ నెరవేరుతూ ఉన్నది. మరి ఇటువంటి సమయంలో మరి ఇంకేం కావాలి? ఒకవైపు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అమలు జరుపుతూ ఉన్నది, ప్రజలు సుఖశాంతులతో ఉండేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. అందులో మన జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇప్పటికే దానికి బ్రహ్మాండమైన ప్రణాళికను రూపొందించి గత 5 సంవత్సరాలనే దాన్ని అమలుపరిచినటువంటి ఫలితాలను ప్రజలకు అందించడం జరిగింది. మరి ఇంకా దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నట్టయితే, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే, ఆ కింది స్థాయిలో జరిగేటువంటి తప్పులు ఉన్నట్టయితే వాటిని సమూలంగా పరిశీలించి మరి వాటిని తప్పకుండా పరిష్కారం చేయడం కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తప్పకుండా ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందించడం కోసం ప్రయత్నం చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని, చిత్తశుద్ధితో నిర్వహిస్తామని, ఏ రకమైనటువంటి అలసత్వానికి లోంగాని కామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏ ఆశలైతే పెట్టుకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ
వారందరికీ అత్యంత సేవగా ఉండి మరి సేవలు అందించడం ఎక్కడ కూడా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు నేను ఊహించుకోలేదు వాస్తవంగా ధర్మపురికి వెళ్ళి లక్ష్మీనరసింహస్వామికి దండం పెట్టుకొని మామూలు కార్యక్రమం చేసేటువంటి ప్రోగ్రాంలో నేను ఉండి మరి ఎంపీ కవిత మేడం గారికి ఆరోజు చెప్పిన నేను ఇట్లా అంటే లేదన్నా, మా దగ్గరనే మొట్టమొదటి ప్రోగ్రాం పెడతాం, నేను సందేహాలతో మాట్లాడినా, మేము జగిత్యాలలో జిల్లా స్థాయిలో మీకు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నామంటే నిజంగా కూడా నేను ఆశ్చర్యానికి గురైన వాస్తవంగా మరి ఇక్కడికి వచ్చేసరికి నేను స్వతహాగా ఏర్పాటు చేసుకుంటే కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోలేను. ఈ కార్యక్రమానికి ఇంత చొరవ తీసుకొని అంటే జనరల్గా మామూలుగా నేను వస్తున్నంటే కొన్ని ఏర్పాట్లు చేయడం వేరు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్క విషయం కూడా నాకు తెలియదు. అన్ని సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు మరి ఎంపీ గారు పూర్తి బాధ్యత తీసుకొని సంజయనకు బాధ్యతలు అప్పచెప్పి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందితో నాకు ఆశీర్వాదం ఇప్పించేటువంటి మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ఎంపీ కవిత మేడం సోదరి మణి గారికి, అదేవిధంగా మిత్రులు సంజయ్ కుమార్ అన్నకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అశేషంగా వచ్చినటువంటి చాలామంది మిత్రులు, ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి మరి అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను అభినందించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసిన సంజయ్ అన్నకు కవితక్కకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేంద్ర ముసల్మాన్ సలాం వో ఆదాబ్ అర్జ్ హై. ఆజ్ జనాబ్ మినిస్టర్ సాహబ్ యహాన్ పర్ ఆయే హై, హమ్ ఇన్కా తహే దిల్ సే స్వాగత్ కర్తే హై ఔర్ దుఆ కర్తే హై కి అల్లాహ్ తాలా ఇన్సే ఐసా కామ్ లే కి జగత్యాల్ మే జగత్యాల్ కా నామ్ రోషన్ హో జాయే. మే దుఆ దేతా హూం జగత్యాల్ కే ముసల్మానో కి తరఫ్ సే, ఖాస్కర్ టిఆర్ఎస్ హుకూమత్ కో జో కి హర్ ఖౌమ్ కో సాథ్ మే లేకర్ చల్ రహీ హై, ముసల్మానో కో ఔర్ జితనే అఖ్వామ్ హై ఇన్ సబ్ కో సాథ్ మే లేతే హువే చల్ రహీ హై. మే కేసీఆర్ సాహబ్ కి హుకూమత్ కి భీ తారీఫ్ కర్తా హూం ఔర్ దుఆ కర్తా హూం కి అల్లాహ్ తాలా ఇస్ హుకూమత్ కో హమేషా ఖాయమ్ రఖే యహాన్ పర్ ఔర్ హిందుస్తాన్ మే మిసాల్ ఖాయమ్ హో హమారే హుకూమత్ కి. ముజే జో వక్త్ దియా గయా మే ఉస్కా శుక్రియా అదా కర్తే హువే అప్నీ బాత్ కో ఖతమ్ కర్తా హూం. ఓకే, ఎమ్మెల్సీలు అందరూ వచ్చారు, అందరు కూడా క్లుప్తంగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత గౌరవనీయులు ఎంపీ గారు మరియు మంత్రి గారు ప్రసంగించిన తర్వాత మన సన్మాన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇంకా కూడా కుర్చీలు ఉన్నాయి.